ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి సంపదను తక్కువ సమయంలో ఎలా కొల్లగొట్టొచ్చో గత వైకాపా ప్రభుత్వం ప్రపంచానికి చూపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భూములు ఖనిజం అటవీ సంపదను ఇష్టారీతిని చెరబట్టి వేల కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు లెక్క పెడుతున్న కొద్దీ వైకాపా దోపిడీకి అంతే లేకుండా పోతోందన్న చంద్రబాబు వెల్లడించిన వివరాలు ట్రైలర్ మాత్రమేనని చెప్పారు క్షేత్రస్థాయి విచారణతోనే కుంభకోణం అసలు లెక్క తేలుతుందన్నారు అన్ని అంశాలను బయటపెట్టామని వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు సహజ సంపద దోచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గత వైకాపా ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు ఐదేళ్లలో సహజ వనరుల్ని ఇష్టారీతిన దోచేశారన్న సీఎం భూములు ఖనిజాలు అటవీ సంపదను ఆకాశమే హద్దుగా చెరబట్టారన్నారు కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి తెగబడ్డారన్న చంద్రబాబు విశాఖ ఒంగోలు చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని శ్వేతపత్రంలో వివరించారు ఇళ్ల నిర్మాణం ఇరవై మూడు పార్టీ కార్యాలయాలు వైకాపా నేతలు కార్యకర్తలకు అసైన్డ్ భూముల అప్పగింత ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి పెద్ద కుట్ర పన్నారని తెలిపారు రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారన్న చంద్రబాబు వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవా ల్యాండ్స్ దశపల్ల భూములను ఆక్రమించుకున్నారని ధ్వజమెత్తారు ఒంగోలు తిరుపతి రేణిగుంట చిత్తూరులో భారీ ఎత్తున భూముల్ని లాగేసుకున్నారని చెప్పారు అధికారులు ఇచ్చిన ప్రస్తుత లెక్కల ప్రకారం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా విలువైన భూముల్ని దోచేశారని తెలిపారు అసలు కుంభకోణం విలువ దీనికి అనేక రెట్లు ఉంటుందన్నారు ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించిన సీఎం భవిష్యత్తులో భూ కబ్జా చేయాలని భయపడేలా చేస్తామన్నారు అందుకు గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నట్లు చెప్పారు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ సైతం తెస్తామని చెప్పారు మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలు మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతిలో రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెసివ్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు వందల యాభై కోట్లు అదే మరి ఆఫీస్ కిచ్చింది మూడు వేల మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది పద్నాలుగు వేల ఐదు ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట గంట తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలి ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది నాలుగు వేల నూట ఐదు విలువ ఈరోజు రోజు మాకు వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అదే మారిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ పైన ఉంటుంది బాధితులు ఈ అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా కోట్ల మేర ఇతర ఖనిజాలకు సంబంధించి మొత్తం సుమారు ఇరవై వేల కోట్లు అక్రమాలు జరిగాయని శ్వేతపత్రంలో వివరించిన చంద్రబాబు పక్కాగా లెక్క తీస్తే ఇంకా ఎక్కువ ఉంటుందన్నారు మరోవైపు తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందన్నారు ఇసుక విధానం రద్దుతో ఇరవై లక్షల మంది ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు ఖనిజాల నుంచి వచ్చే ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో తో పోలిస్తే బాగా తగ్గిందని వివరించారు భవిష్యత్తు తరాలకు పనుగలు లేకుండా చేసే ప్రయత్నం గత ఐదేళ్ళలో జరిగిందన్నారు కొందరిని బెదిరించి గనుల లీజులు మూసివేసుకునేలా గత పాలకులు ఒత్తిడి తెచ్చారన్నారు జగన్ బంధువులకు చెందిన సరస్వతి పవర్కు లైవ్ స్టోన్ అనుమతులు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు ఇనెఫిషెంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇనెషెంటే కాదు పొల్యూషన్ అదేమారి ఫ్రీ శాండ్ పాలసీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ ఆరు వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఎక్కువగా ఉంటుంది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్ట్ పదకొండు వందల అరవై ఏడు కోట్లు రెవెన్యూ లాస్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ వెయ్యి కోట్లు నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్సి కాంట్రాక్టర్ రెండు ఇరవై కోట్లు మొత్తం కలిసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వయలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్ అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు మొత్తం ఇది రఫ్ గా ఒక ఇరవై వేల కోట్లను కొన్నాం కానీ ఇరవై వేల కోట్లు కూడా ఇది తక్కువంది ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ అవన్నీ అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులు అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ ని ఫోర్స్ చేసి ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టు మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం అటవీ శాఖలోనూ కుంభకోణాలకు లేదన్న చంద్రబాబు ఎర్రచందనాన్ని పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలించారని అన్నారు ఎర్రచందన స్మగ్లర్లకు చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేంత స్థాయికి వైసీపీ వెళ్లిందన్నారు కర్నూలు జిల్లాలో రవ్వలకుండా విశాఖలో రుషికొండల్ని తవ్వేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకుని అదేమని ప్రశ్నిస్తే మళ్లీ అడ్డగోలు వాదనలు చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు నేను మాట్లాడతా ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు మిగిలడని మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేవు లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు నేరాన్ని నేరంగానే చూస్తాం నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు ఆ విషయం గుర్తు పెట్టుకోమని ప్రతి ఒక్కరిని ఎప్పుడు నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ రెవెన్యూ సారీ ఫారెస్ట్ మైనింగ్ అక్కడ ఒకే కుటుంబం రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కెన్ ఇన్ అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛిగా దోచుకోమన్నారు రీసర్వే లేదు నిలిపేశాం యూ స్టాప్ రీసర్వే ఇప్పుడు నేను నాలుగో వైట్ పేపర్ ఇది ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్ లో ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం ప్రజల ముందర పెడతాం చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం అసెంబ్లీలో ఒకటి కానీ ఐదు రోజులు ఒక రోజు రెండు రెండు ఒక్క రోజు కాకుండా రేపు ఇది ఉంది మాకు కేబినెట్ ఉంది నెక్స్ట్ డే నుంచి పెడతాం థర్స్డే ఫ్రైడే సాటర్డే గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం అంతా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందన్న చంద్రబాబు అందరిపై ఒకేసారి చర్యలు తీసుకుంటే పాలన ఎలా చేయాలని ప్రశ్నించారు అలాగని బాధ్యులైన అధికారుల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు గంజాయి మద్యం మత్తుతో దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఇప్పటికే రెండుసార్లు హెచ్చరించామన్న ఆయన ఇక నుంచి కఠినంగా ఉంటామని ఇంకా మత్తులో ఉండేవారికి షాక్ ట్రీట్మెంట్ తప్పదని తేల్చి చెప్పారు